రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ అయితే సార్ ఇప్పుడు మనం అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కి సంబంధించి మాట్లాడుకుంటే ఒక మూడు టాపిక్స్ ఉన్నాయి ఫస్ట్ టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ ఇడ్లీ వడ సాంబార్ అని పిలవడం అంటే ఆయనని షారుఖ్ అని పిలిచారు అది ఒక ఇష్యూ అయిపోయింది ఏంటి అంటే సౌత్ ఇండియన్ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు షారుక్ ఖాన్ అని చెప్పి మీరేమంటారు అది దెబ్బతీసే విధానం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది యాక్చువల్గా సౌత్ పీపుల్ అంటే మద్రాసీస్ అనేవారు ఢిల్లీలో ఆల్ నార్త్ ఇండియా అంతా కూడా డిఫరెన్సియేషన్ ఉంది అదొక ఇర్క్సమ్ ఫీలింగ్ అనమాట మనకి ఇళ్ళు కూడా ఇచ్చేవారు కదా ఢిల్లీలో సౌత్ ఇండియన్స్ కి మద్రాసిస్ అనేవారు అనమాట అది స్లోగా కొంచెం తగ్గుతుంది ఇప్పుడు సినిమా ఫీల్డ్ సినిమా వారు ఎందుకంటే బాలీవుడ్ బాలీ బాయ్ కాట్ అని అని చెప్పేసి వచ్చి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ వెల్ అందులో తెలుగు తమిళ్ వాళ్ళు బాగా బాగున్నారు సుభిక్షంగా ఇక ఆల్ ప్యాన్ ఇండియా మూవీస్ చేసేది వీళ్ళే కింద అయ్యారు వాళ్ళకంటే ప్లస్ షారుఖ్ ఖాన్ డైరెక్టర్ కూడా అట్లీ కూడా మెట్రాస్ నుంచి వచ్చిన వాడే అదే అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా మంచి మంచి సినిమాలు హిట్ అయినాయి కూడా సౌత్ ఇండియన్స్ ఎస్పెషల్లీ తమిళ ఓకే సో జనరల్గా ఇటు పక్క నుంచి వచ్చిన వాళ్ళు సాంబారే అంటారు మనకు మనం అనాలంటే హైదరాబాద్ బిర్యానీ అనాలి ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ బిర్యానీ అగేన్ రిప్రజెంట్స్ ముస్లింస్ అది ఇస్లామిక్ డిష్ అది కదా చాలా ఫేమస్ వాళ్ళు యాక్చువల్గా బిర్యానీ భయంగా కుర్మ ఇది అంటారు కదా చాలా ఇప్పుడు దీన్ని నల్లరు కాబట్టి సౌత్ అనగానే ఒక మద్రాసీస్ రిప్రజెంట్ చేసి సాంబార్ ఇడ్లీ ఢిల్లీలో కూడా చాలా మంది శరణాభవన హోటల్ ఒకటి సాంబార్ ఇడ్లీ అంటారు ఇట్స్ వెరీ ఫేమస్ డిష్ ఫారినర్స్ ఈ రోజున పాండిచ్చేరిలో చూస్తూ ఉంటే వాళ్ళు దే ఈట్ నాన్ వెజిటేరియన్ ఇడ్లీ తన తప్పు అది తప్పు ఉద్దేశంతో మటుగా అని ఉండడు అని ఉంటే ఇతను పైకి లేదు డ్యాన్స్ చేస్తాడు ఆ అమ్మాయి ఏదో కావాలని అమ్మాయి హట్ అయి ఉంటుంది మెహర్బానీగా వాళ్ళ బాస్ దగ్గర ఉపవాసన దగ్గర మార్కులు వేసుకోవడం కోసం ఇలాగేలాగంటాడు మన బాస్ హస్బెండ్ని అని చెప్పేసి అనేది అదొక పెద్ద ఇదవుద్ది అనేది తెలుసు అమ్మాయికి అదే పెట్టింది యాక్చువల్గా విచ్ ఈస్ నాట్ కరెక్ట్ వాళ్ళ ఉద్దేశపూర్వక అంత పెద్ద ఫంక్షన్లో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి అందరినీ పిలుస్తూ సినిమా వాళ్ళని కూడా సెలబ్రిటీగా పిలుస్తూ మేబీ కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చి పిలిచి ఇంత చేసిన దాంట్లో డెఫినెట్గా ఇటువంటి చేస్తారని అనుకోను బికాజ్ ఇట్ బికమ్ అన్ అన్ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా అశాంతగా అవుద్ది ఇటువంటిది అత అక్కడ పైకి వెళ్ళాలి ముగ్గురు డ్యాన్స్ చేశారు కదా అలాగే తెలుగు సాంగ్కి డ్యాన్స్ చేయడం అనేది ఒక పెద్ద గ్రేట్ మరి ఆ ఉద్దేశంలో సాంబారెడ్డి అని ఉంటారు తప్పే ఉంది ఇప్పుడు ఇతరుడు వెళ్ళితే ఇప్పుడు హాయ్ పాకిస్తానీస్ అన్నా ఇంత పెద్ద గొడవ కదా అంచేత ఇక్కడ అది తప్పు పట్టు తప్పు ఉద్దేశంతో అన్నాడనమాట నేను అన్నాను ఒకవేళ అని ఉంటే క్షమాపణ అడిగితే మంచిది ఎందుకంటే రేపు ఉదయం సినిమాలు ఆడావు ఒక ఛానల్లో కూడా మొన్న అన్నాను నేను లాల్ చెడ్డ ఐదో సినిమా వచ్చింది కదా అమీర్ ఖాన్ ఇది ఇక్కడ షూటింగ్ చేస్తూ అక్కడికి వెళ్ళి ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఇస్లామిక్ ఇంట్లో భోజనం చేయడం అక్కడ పెద్ద లీడర్స్ కలవడం వచ్చింది మరి ఇవన్నీ వెరసి అమీర్ ఖాన్ని ఈజ్ ఎన్ ట్రైటర్ అంటే ఈజ్ నాట్ ఎన్ ఇండియన్ అదే అతనికి ఇండియన్ యాంటీ ఇండియన్ అంటే ముద్ర వల్లనే అటర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా దాంట్లో మళ్ళా మన నాగచైతన్యని పెట్టారు పాప అతన్ని పెట్టి అతను పెట్టమని అడగలేదు పెట్టాడు ఇతర కూడా బాగా ఆడద్దు అని అది ఫైనల్గా లెక్క కింద నిర్ణయించారు ఆ లెక్క ఈ లెక్క కలిసిందా వేరే సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది యాక్చువల్గా దానికి అల్లు అరవింద్ ప్రమోషన్ చేశారు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టుంటే ఏమీ వర్కౌట్ అవ్వలేదు మంచి పబ్లిసిటీ చేశాడు కానీ అమెరికా యొక్క ఆ కుట్ల ఇది వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ ఎందుకంటే అక్కడికి వెళ్దూ అవన్నీ వచ్చేసినాయి అన్ని జాగ్రత్త పడాలి వేరే ఇస్లామిక్ కంట్రీస్ నేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఉండే పిక్చర్స్ అన్నీ బయటకు వచ్చేసినాయి బయటకు రావడం అతను కేర్ చేసుకుంటూ ఉండడు యాక్చువల్గా అది ఎప్పుడు కూడా ఇప్పుడు యాంటీ ఇండియన్స్ ఎవరన్నా ఉంటే యాంటీ హిందూస్ ఎవరన్నా ఉంటే తట్టుకునే పరిస్థితిలో లేరు ప్రస్తుతం మోడీ గారు గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఇది హై టైమ్ హిందుస్థాన్లో హిందూస్ హిందూయిజం యాస్ టు బి దేర్ అన్ని అన్ని మతాలని గౌరవించే కంట్రీ ఏమన్నా ఉందంటే ఇండియా ఇప్పుడు అటువంటి దాంట్లో వాళ్ళ వాళ్ళ యొక్క కేర్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇప్పటికైనా హై హైటైం హిందూయిజం టు బి ఒక పెద్ద పీట వేయాలి అనుకునే టైంలో అమెరికాని పెద్ద పుటింగ్ లాగా అక్కడికి వెళ్ళి యద్ధాలు వేస్తే సినిమా అటర్ ఫోబ్ అయిపోయింది బై అయిపోయింది సినిమా అదే పరిస్థితి షారుక్ ఖాన్ జరుగుతుంది కానీ నిజమైతాయి ఇది నిజం కాదు ఇది అతను ఉద్దేశపూర్వకంగా అనలేదు అయినా కూడా ఒక సారీ వాడేస్తే గొడవ ఉంది ఐ వెరీ సారీ ఐ లవ్ రామ్ చరణ్ అంటే గొడవ వదిలిపోతుంది కదా అలాగంటే మంచిదని నా ఉద్దేశం మరి బికాజ్ ఐ ఆల్సో లైక్ షారుక్ ఖాన్ ఫర్ మెనీ థింగ్స్ అతను వైఫై హిందువు కదా ఇప్పుడు మనం అందరం యాంటీ ముస్లింస్ ఏం కాదు కదా ఇండియాలో చోటే మనం అందరూ కలిసిమెలిసి ఉంటాం ఇన్ఫాక్ట్ ఐ ఇంట్రడ్యూస్ అను మాలిక్స్ బ్రదర్ యాజ్ అ హీరో ఐ ఇంట్రడ్యూస్ నాజర్ కోకిలలో సో అసలు ఈ ఫీలింగ్ ఈ మధ్యన పట్టుకొస్తున్నారు యాక్చువల్గాను పట్టుకొచ్చినప్పుడు మనం ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆ ఇడ్లీ సామాన్ ఇంకొక ఎవరన్నా అని ఉంటే హిందూ యాక్టర్ అని ఉంటే గొడవ ఉండేది వీళ్ళంటాం వాళ్ళని అసలు ఎక్కువ చూపిస్తున్నారు వాళ్ళు కూడా అటువంటి ఉద్దేశంతో డెఫినెట్ గా ఉద్దేశం కాదు రేపు ఉండే క్లారిఫికేషన్ కూడా ఇస్తారు చూడండి రామ్ చరణ్ ఇస్తాడు ఈ అమ్మాయి కొద్దిగా అత్యుత్సాహం తోటి ఆ జబర్ హాసన్ ఎవరో ఉంది కదా మేకప్ ఉమెన్ అమ్మాయి వాళ్ళ దగ్గర మెహర్బానీ పేర్లు తెచ్చుకోవడం కోసం అలా అని ఉంటుంది దట్ ఐ డోంట్ థింక్ హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ అతను అని ఉండడు దేర్ ఆల్ స్టార్స్ అయితే ఇప్పుడు అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అంటే ఈ స్టార్స్ అందరూ డబ్బులు తీసుకొని వెళ్ళిన బాలీవుడ్ స్టార్స్ కానీ అంటే ఒక బస్సులో వెళ్ళారు బస్సుల్లో చిన్న చిన్న అంటే హెలికాప్టర్స్ లో అట్లా వెళ్ళారు ఒక ఇద్దరు ముగ్గురే స్టార్స్ కార్ వెళ్ళారు వెళ్లారు అయితే వీళ్ళంతా డబ్బులు తీసుకొని వెళ్లారు అని చెప్పేసి నాగార్జున హీరో నాగార్జున అంటున్నారు దీని ఏమంటారు నాగార్జునేమో అలా కాదు కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది ఇక్కడ కొన్ని కొన్ని ముస్లిం వెడ్డింగ్స్లో వాళ్ళకి కొంచెం బాగా డబ్బున్న కాబట్టి వాళ్ళకి ఆ వెడ్డింగ్స్ని అందరికీ బయటకి ఎక్స్పోజ్ అవ్వాలంటే డెక్కన్ క్రానికల్లో పేజ్ త్రీ అని ఒకటి ఉంది పేజ్ త్రీ అంటారు పేజ్ త్రీ అంటే కొంచెం బజ్లో ఉండాలని ఇప్పుడు నేను ఎలా వెళ్ళాను నేను కొంచెం పాపులర్గా ఉన్నానుకో నేను పెళ్ళికి వెళ్తే అది పేజ్ త్రీలో వేస్తారు సో ఆ విధంగా ఉన్న స్టార్స్ కొంతమందిని వాళ్ళు పెద్ద స్టార్స్ కాదు ఓకే కొన్ని కొన్ని కొన్నిసార్లు ఆలీ కూడా వెళ్తూ ఉంటాడు ఆలీ వెళ్తున్నాయంటే అంటే కొంచెం వాళ్ళకి ముస్లిం ముస్లిం కనెక్షన్ ఏదో ఉంది కాబట్టి అవి వెళ్తున్నాడు అతను కూడా డబ్బులు ఇస్తారు అలీ లాంటి వాళ్ళకి చాలా మందికి డబ్బులు ఇస్తారు తెలియకుండా అనకూడదు కానీ చాలామంది స్టార్లకి నాలుగు లక్షలు ఐదు లక్షలు ఇచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఈ ముస్లిమ్స్ మెయిన్ ముస్లిం ఎందుకన్నానంటే వాళ్ళు కొన్ని చాలా గా చాలా అందంగా చేస్తారు పెళ్ళి కదా చాలా గా చేస్తారు కాబట్టి వాళ్ళు దే డోంట్ కేర్ ఎప్పటి నుంచే యాన్సెస్టర్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ చేస్తారు తప్పు పట్టలేదు అది అది అక్కడ కూడా ఉంది స్టార్స్ ఈ రోజున తన హీరో కానీ హీరోయిన్ కానీ యాక్ట్ చేసిన సినిమాలకి ప్రమోషన్ రామంటేనే డబ్బులోడుకున్నారట ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమాకే అంత కమర్షియల్ అయిపోయారు మూవ్మెంట్ చేస్తే నాకు చిన్న ఎగ్జాంపుల్ జరిగింది మొన్న గురునానక్ కాలేజ్ చాలా పెద్దది పదిహేను వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అక్కడ అనేది గెస్ట్ కింద పిలిచారు అదేదో చారి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో అనమాటది ఓకే పేరు మర్చిపోయినప్పుడు ఏదో స అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు మీకు కూడా ఎవరన్నా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది ఎక్కడికక్కడే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా కూడా ఏమన్నా హీరోయిన్ లాంటిది ఏమన్నా నేను చెప్పాను అనమాట నాకు అటువంటివి పెట్టొద్దు నేను వస్తానని చెప్పాను నేను రూపాయి అడగలేదు మీకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా తరదాగా వచ్చాను నాకు కూడా ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి వాళ్ళకి అర్థమవుద్ది అని చెప్పేసి వెళ్తున్నాను నువ్వు మళ్ళీ ఎవరో ఒక చిన్న అమ్మాయి అయినా పర్లేదు అంటే చిన్న అమ్మాయి ఇక పైకి రాని అమ్మాయి అనమాట అసలు అడగండి అని వాళ్ళకి ఏదో చెప్పాను అనమాట చెప్తే వాళ్ళు నా మీద గౌరవం వస్తారన్నారు కానీ వాళ్ళ అమ్మలో ఏమైనా ఒక లక్ష రూపాయలు ఇస్తారా అలా అడుగుతుంది ఫర్ ఎన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అసలు వాళ్ళదే లేదు అలా అడగకూడదు అడిగారు ఏదో అంటే స్టూడెంట్స్కి మరి క్రేజ్ ఉంటుంది కదా ఒక హీరోయిన్ వచ్చిందంటే చెప్పి సో అటువంటి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళకి పిలవడం అనేది నా వచ్చి చెప్పింది కరెక్ట్ అయ్యి ఉంటుంది కానీ ఈ పెళ్ళికి కూడా అలా పిలి పిలిచిన తప్పు లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం రెడీగా ఉన్నారు వాళ్ళు రెహానా అని అమ్మాయి అమ్మాయి ఇది పెట్టారు కదా సెవెంటీ ఫైవ్ క్లవర్స్ ఇచ్చారని దాన్ని మళ్ళీ బాహాటంగా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు అతను షో షో మ్యాన్ అసలు యాక్చువల్గా ముఖేష్ అంబానీ యొక్క యాటిట్యూడే నాకు నచ్చదు వాళ్ళు బిరపకాయ బజ్జీలు అమ్ముకుని వచ్చే వాళ్ళు నాన్న వాళ్ళ నాన్న వాళ్ళు మా బిరపకాయ బజ్జీలు సమోసాలు అమ్ముకుంటే గుజరాతీస్ తప్పులేదాయి అది చాలా వీడియోస్ ఉన్నాయి బయట ఓకే అలా పైకి వచ్చిన వాళ్ళు చాలా లో ప్రొఫైల్గా హ్యాపీగా ఉండొచ్చు అటువంటి వాళ్ళని పైకి తీసుకొస్తున్నట్టుగా ఈ పన్నెండు వందల రూపాయలు పన్నెండు వందల పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బాగుండేది బికాజ్ వాళ్ళ ఇంట్లోనే ఒక పేషెంట్ ఉన్నాడు అది కరమ్ అది కదా సో ఇతను ఇంత ఎగ్జిబిషన్ ఆఫ్ వెల్త్ అంటారు దీన్ని మ్యాన్షిప్ అంటే ఆర్ ఎగ్జిబిటింగ్ ఇండియా లాంటి పూర్ కంట్రీలో నేను ఇంత డబ్బు నాలుగు వేల కోట్లు ఇల్లు ఐదు వేల కోట్లు ఇల్లు ఒక పదిహేను వందల కోట్లు షిప్స్ పాల్ షిప్స్ ఉంటాయి క్రూజ్ అంటారు క్రూజులు గోవాలయ ఉంటాయి సో ఇవన్నీ ఉన్నాయి ఏంటి ఎవరికి చెప్పు ఉన్నావే ఇట్స్ వెరీ బ్యాడ్ మెంటాలిటీ అది ఓకే అండి ఈ భజనాలు సోషల్ మీడియా కొంచెం తగ్గబెట్టేస్తున్నారు వాళ్ళ వైఫ్ ఇంకా అనుకుని ఉంటారు లైఫ్లో ఇంకేంటి మనం ఎంజాయ్ చేయాలి అని ప్రా డే ఇన్స్టాగ్రామ్లో ఒక పదివేను పోస్టులు తను బాగా డ్రెస్అప్ అయ్యి పర్లేదు తప్పలేదు తనకు కూడా వైస్ అయిపోతుంది కాబట్టి షీ టు ఎగ్జిబిట్ వితౌట్ ఎనీ బాడీ షేమింగ్ లేకుండా అంద వాళ్ళంతరూ అందంగా మేకప్ చేసుకుని ఆ మేకప్ పీపుల్ కూడా చాలా గా ఇస్తారు డబ్బులు చాలా చాలా పెద్ద శాలరీస్ ఇస్తారు అది వాళ్ళు ఇంట్లోనే ఉంటారు ఒక ఐదు వందల మంది పనిచేసేవాళ్ళు ఆ ఎంట్రీ అని ఆ హౌస్లో అని చెప్పేసి ఇవన్నీ పర్వాలేదు ఎగ్జిబిట్ చేసుకోవటం అనేది నాట్ కరెక్ట్ హ్యాపీగా ఒక వద్ద అకరాల్లో ఒక ఇల్లు కట్టుకుని అప్పుడప్పుడు కి ఫ్రీగా పార్టీలు ఇవ్వటం ఒకటి పెట్టారు ఈ భజన కల్చరల్ వింగ్ అని ఒకటి పెట్టింది ఆవిడ ఇది చేస్తారు ఆ కల్చరల్ దాంట్లో చాలా మందిని పిలుస్తున్నారు అక్కడ ఈ ఫిల్మ్కి సంబంధించింది ఆర్ట్ చాలా ఉంటాయి లలిత కళల మీద ఫేమస్గా ఉన్న వాళ్ళు అందరూ పెడుతున్నారు ఇవన్నీ పర్లేదు కానీ ఇది పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి నగర్లో జామ్నగర్లో సెపరేట్గా వాళ్ళకి ఇవన్నీ వేస్తారు గుడారాలక వేస్తారు వేసి చాలా లగ్జూరియస్కి చేశారు అందులో డబ్బులు తీసుకుని వెళ్ళారా తీసుకుని వెళ్ళారు ఈ సందర్భంలో డబ్బులు తీసుకుని వెళ్ళారా అన్న కూడా తప్పేం లేదు వాళ్ళు వాళ్ళే బాటకి చెప్తుంటేనే వీ గేవ్ టు రెహానా లైక్ దిస్ పేయింగ్ దిస్ అన్నారు కదా అలాగే వెళ్తే వెళ్ళి ఉండొచ్చు కొంతమందికి ఆఫర్ ఉండదు ఎవరు బజ్లో ఉంటారో వాళ్ళకే ఇస్తారు నేనేమన్నానంటే మొన్న ఛానల్లో వాళ్ళు నిజంగా నిజాయితీగా చాలా టాలెంటెడ్ పీపుల్ కూడా ఇవ్వాలనుకుంటే ఇప్పటివరకు ఒకసారి కూడా నేషనల్ అవార్డు రాని యాక్టింగ్కి వచ్చిన బన్నీని పిల్లాలని చెప్పాను అతను అక్కడ బెర్లిన్ ఫెస్టివల్కి పిలిచారు ఎందుకు పిల్లాలంటానండి నేను కొత్త ఫిట్టింగ్ పెట్టట్లేదు పిలిచుండుంటే చాలా బాగుండేది బికాజ్ పుష్ప యాజ్ బ్యాక్ వెరీ గుడ్ నేమ్ సౌత్ ఇండియాలో సో అటువంటి ఒక రౌడీ క్యారెక్టర్ వేసిన అతనికి నేషనల్ అవార్డు రావటం అతన్ని కూడా పిలుచుంటే చాలా బాగుండేది వాడికి వాళ్ళకి సజెషన్ ఎవరు వాళ్ళంత లోతుగా ఆలోచించరు కదా సౌత్ ఇండియన్లో ఎవరెవరికి వచ్చింది అవార్డ్స్ అది వాళ్ళ పొరపాటు కాదు అక్కడ కొంతమంది ఉంటారు టీమ్ ఆ టీం ఏం అంటే సెలెక్ట్ చేస్తుంది సౌత్ నుంచి వీళ్ళు వాళ్ళని చాలా అలాగే చెప్పేసి వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా అందులో అది మన తప్పు కింద చెప్పాలి అదే పెద్ద ఇన్సల్టింగ్ ఏం కదే ఇక్కడే ఉంది అక్కడ ఉంది వాళ్ళు ఇచ్చారంటే ఇంకా మంచిది కూడా దే గివ్ లాట్ ఆఫ్ మనీ ఇక్కడ ఐదు లక్షలు ఆరు లక్షలు కాదు కదా దే మే ఆఫర్ క్రోజ్ ఒక విధంగా అది కూడా ప్రెస్టీజే ఇప్పుడు రామ్ చంద్ర గోడ్లు ఇచ్చారు అనుకోండి పెద్ద పేరు అది అందులో క్షేమ పనేమి లేదు కొంతమందికి ఆఫర్ వచ్చి ఉండదు వాళ్ళు బస్సులో ఉన్న వాళ్ళకి ఇస్తారు అక్కడ సెలక్షన్ కమిటీ ఏదో ఉంటుంది ఇస్తారు ఆయన దేనికి నో చెప్పే ఫ్యామిలీ కాదు అది ఇటువంటి ఆటలకి నో చెప్పే ఫ్యామిలీయే కాదు ఇదొకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి తరచూ వెళ్తారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంకొక అబ్బాయి పెళ్ళింది కదా అనంత అది అతను ఎవరీ వన్ మంత్ చేస్తాడు సెపరేట్ ఫ్లైట్ వేసుకుని హీ లవ్ సో మచ్ బికాస్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ గాడ్స్ దైవాలనే అతను బతుకుతున్నట్టుగా అతను బిలీవ్ చేస్తున్నాడు డబ్బులు కూడా చాలా ఇస్తారు యాక్చువల్గాను సో ఇవి జనరల్గా వాళ్ళకి ఖర్చు పెట్టే వాళ్ళు మీరు ఎందుకు ఖర్చు పెట్టద్దు నేను ఖర్చు పెట్టేది అంటే ఐమ్ మెగెనిస్ట్ ఎగ్జిబిషన్ పూర్ కంట్రీలో ఇప్పుడు స్విట్జర్లాండ్లో నువ్వు ఎగ్జిబిట్ చేస్తే అందరూ రిచ్ పీపులే అక్కడ కువైట్లో చేస్తే చాలామంది రిచ్ ఒక ఇండియన్స్ పనిచేసుకుంటాకి వెళ్ళిన వాళ్ళు తప్పితే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఒక షేట్లు అందరూ డబ్బు ఉన్నవాళ్ళు కదా అక్కడ నువ్వు నీ సత్తా చూపించుకోవచ్చు ఇండియా లాంటి పేద కంట్రీలో నువ్వు ఎగ్జిబిట్ చేసుకునే తత్వం అనేది నాకు కరెక్ట్ కాదు ఇది అంటారా సరదాగా ఎంటర్టైన్మెంట్ పెళ్ళికి అందరూ బాగా చేసుకుంటారు పెళ్ళికి పిలిచారు అది డబ్బులు ఇచ్చా డబ్బులు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చాడు అంటేనే కదా నాకు ఏదో ఒక విధంగా మంచిది అనిపిస్తుంది లెట్ లెట్టింగ్కి ఈజ్ స్పెండింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ క్రోర్స్ వాళ్ళని ఇందులో ఒక వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లో వీళ్ళకి ఇచ్చారు